ఆదిత్యమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు అర్పణ చేసుకుంటూ, ఇక్కడ సూర్యుని నుంచి అద్దం కాంతిని పొందుతుంది, రాయి వేడిమిని పొందుతుంది, పరిశీలించండి. అలాగే ఒక్కొక్క రకాల వృక్షాలు, వృక్షాలు మనకంటే ముందు సూర్యకిరణాల నుంచి భోజనం పొందుతాయి, తెలుసా మీకు? మనకు సూర్యుడి నుంచి డైరెక్ట్గా ఆహారం పొందడం చేత కాదుట. అందుకు వృక్షములు సూర్యుడి నుంచి క్లోరోఫిల్, పత్రహరితం వీటిని తీసుకుంటాయి. దాన్ని మనం తిని మనం బలం పుంజుకుంటాం. ఈ మధ్య చెప్తున్నారు పచ్చని తిళ్ళు బాగా తినండి అని. ఆ పచ్చని తిళ్ళు తింటూ ఉంటే పచ్చదనం ప్రాణశక్తిని తెలియజేస్తుంది కనుక పచ్చని చెట్లలో సూర్యుని యొక్క శక్తి దాగి ఉంది, అవి ముందు పొందుతున్నాయి. దాన్ని మనం వాటి నుంచి పొందుతున్నాం. అదే డైరెక్ట్గా మనం పొందితే ఎలా ఉంటుంది? ఇది ఒక ఊహ. ఈ ఊహ సత్యం చేశాడు వేద ఋషి, ఇది తెలుసుకోవాలి. ఆ సత్యం అనేది ఇవాళ రుజువయ్యిందండి. పాశ్చాత్య దేశాల్లోనే మన కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక మహానుభావుడు దీని మధ్య దీనిపై ఒక పేపర్ని తయారు చేసి సబ్మిట్ చేశాడు. పాశ్చాత్యులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు దానికి సంబంధించి బోల్డ్ పేపర్స్ ఉన్నాయి, అదొక పెద్ద గ్రూప్ కూడా ఫార్మ్ అయింది. ఇక్కడున్న కొద్ది మందినే తెలుసుకోవాలి. ఎందుకే చెప్పుకున్న, సైన్స్ పెరుగుతున్న కొద్దీ వేదమతం ఎంత సత్యమో రుజువవుతున్నది. ఇక్కడ అతను చెప్పిన అంశం ఏంటంటే, ఆహారం పుచ్చుకోకుండా ఋగ్వేదం చెప్పిన ప్రకారంగా సూర్యకిరణముల్ని ఎలా పొందాలి, దాని ముందు ఎలా నిలబడాలి, ఏ మంత్రంతో అనుసంధానం చేయాలి, ఇలా చేయగలిగితే ఆహారోదలు అవసరం లేకుండానే శరీరాన్ని జీవింపజేయవచ్చుట. అతని వయస్సు దగ్గర దగ్గర 100 ఏళ్ళు ఉందండి, ఒక్క రోగం కూడా లేదు. మీరు పరిశీలించండి ఇక్కడ. అలాగని రేపటి నుండి అన్నం మానేమని నేను చెప్పట్లేదు, కానీ ప్రాతకాలంలో సూర్యుని ఆరాధన చేయమని మాత్రం చెప్తున్నాను ఇక్కడ. అది చేయగలిగితే చాలు, సూర్యకిరణములు శరీరంపై పడి ఉండేటట్టు. అది ఆ కాలంలో ఉపాసన. దీన్ని సూర్యపానం అనే పేరుతో ఆంగ్లంలో ఒక వ్యాసం రాస్తే దాన్ని కన్నడ భాషలో కూడా అనువదించడం జరిగింది. దాన్ని తెలుగు భాషలోకి అనువదింపజేసి ఋషిపీఠం ద్వారా చాలామందికి అందించడం జరిగింది కూడా కొద్ది కాలం క్రితం. చెప్పదలుచుకున్నది ఏంటంటే, వేదం ప్రకారంగా సూర్యారాధన పద్ధతులు చెప్తున్నారు. వేదంలో ఎన్ని మాటలు ఉన్నాయంటే, సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఏ ఏ ముహూర్తంలో సూర్యుడిని ఏ ఏ పేరుతో పిలవాలో ఉంది. అంటే అర్ధరాత్రి కూడా సూర్యుడికి పేరు చెప్పారు తెలుసా. అర్ధరాత్రి సూర్యుడు ఉంటాడా అండి అంటే సూర్యుడికి అస్తమయం లేదు అనే మాట కూడా వేదంలో చెప్పారు. ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. నో దేతి నో అస్తమేతి వేదవచనం అండి ఇక్కడ. అంటే సూర్యుడు ఒక స్టాగ్నెంట్గా ఉండేటువంటి ఒక స్టాటిక్ అనే విషయం వేదం ఆనాడు చెప్పింది చూడండి. అందుకని సూర్యుడు కదులుతూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు అనేటువంటి అజ్ఞానంలో వేదమతం మాత్రం లేదు. భూమి బల్లపరుపుగా ఉందనే అజ్ఞానం వేదమతంలో లేదు, తెలుసుకోండి ఇక్కడ. భూమి బల్లపరుపుగా లేదు అని చెప్పినందుకు ఒక మతం వారు చెప్పిన వాడిని శిక్షించారు, తెలుసు కదా. కానీ భారతదేశంలో భూమిని భూగోళం అన్నాడు ఎప్పుడో కనబడింది. అంతెందుకు భూమి గుండ్రంగా ఉంటుందని మొట్టమొదటి చెప్పినటువంటి వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరండి? ఎవరు? ఆర్యభట్టు. ఆయన ఎవరు? భారతీయుడు. అందుకే విజ్ఞానం మొట్టమొదటి వినిపిస్తుంది భారతదేశం నుంచి, తెలుసుకోండి ఇక్కడ. ఆర్యభట్టు. దానికి ఆధారంగా రోదశిలో భూమి ఉన్నది అనే మంత్రం కనబడుతుంది. రోదశిలో భూమి ఉన్నది అంటే రోదశిలో భూమి యొక్క స్థానము అంటే వేలాడుతూ ఉందని చెప్పాడు వేదకర్త. అంటే సూర్యుడు నోదేతి నో అస్తమేతి, ఆయన ఉదయించడు అస్తమించడు చూసే కంటి బట్టి అలా కనబడుతున్నాడు అన్నాడు. ఇక్కడ సైంటిస్ట్ అయినా సరే సన్ రైజెస్ అనే చెప్పాలి, అంతే కదా. అంటే కనబడుతున్నాడు, ఇట్స్ రిలేటివ్ అన్నాడు ఇక్కడ. అంత గొప్ప విషయం, కనబడుతున్న దాన్ని బట్టి ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు కానీ సర్వకాల సర్వావస్థల్లో ఉంటాడు. అంతేకాదు, రాత్రివేళ సూర్యుడు మనకు కనబడకపోయినా మరొక చోట ఉదయించుతూ ఉన్నప్పటికీ కూడా ఆ సూర్యుని తాపము పగటి వరకు మనకు అందింది, రాత్రిపూట కొద్ది కొద్దిగా తగ్గుతూ వెళుతుంటుంది. ఆ తగ్గుతూ వెళుతున్నప్పుడు సౌరశక్తి మనకు అందుతుంది. ఆ అందుతున్న సౌరశక్తిలో ఉన్నటువంటి భేదాలను అనుసరించి ఒక్కొక్క ముహూర్తంలో ఒక్కొక్క పేరు పెట్టారు. అలా చూస్తే సూర్యుడికి కొన్ని 100 పేర్లు ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కనబడతాయి. అలా సూర్యుణ్ణి త్రికాలాలలోనూ దర్శిస్తూ మొత్తం ఒక్కొక్క ముహూర్తంలో ఆయన శక్తిని ఒక్కొక్క మంత్రంతో ఉపాసన చేస్తూ సూర్యశక్తిని పొందినటువంటి మహాత్ములు ఉన్నారండి. అలాంటి ఒక మహాత్ముడు ఉన్నాడు, 3 రోజులు పూర్తయ్యే లోపల చెప్తాను అతని పేరు, వస్తాడు తొందరపడద్దు. మహానుభావుడు, ఆయన సూర్యానుగ్రహం పొందినటువంటి ఒక మహాత్ముడు, ఆయన మనకి దైవం. ఆయన ఎవరో తెలుసుకుందాం. కొన్ని కొన్ని సస్పెన్స్ వదిలితే దానికోసమైనా మనం ఏకాగ్రంగా ఉంటాం. మొత్తానికి సూర్యుడికి ఇన్ని విశేషములు కనబడుతుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్రహిస్తుంది సూర్యశక్తి వల్ల. వృక్షములు అవి గ్రహిస్తున్నాయి, రాళ్ళు మరొకటి గ్రహిస్తాయి, గింజలు మరొకటి గ్రహిస్తాయి. ఎక్కడో ఉన్నటువంటి సూర్యుని యొక్క కిరణశక్తి భూమిలోకి ప్రవేశించి చమురు తయారవుతుంది, తెలుసా. జుట్టును కలిగించగలిగే సూర్యకిరణాలకు మిత్ర అని పేరు, తేమను కలిగించేటువంటి సూర్యకిరణాలకు వరుణ అని పేరు. ఒక్కొక్కటి ఎన్ని విషయములు చెప్పాడో చూడండి ఇక్కడ. అలాగే సూర్యుల్లో అయస్కాంత శక్తి, సూర్యుల్లో విద్యుత్ శక్తి, వాటి బట్టి పేర్లు ఇన్ని రకాలు చెప్తున్నాడు ఇక్కడ.
ఆ విశేషములన్నీ ఆదిత్య హృదయంలో ఉన్నాయి. ఇంట్రడక్షన్ సరిగ్గా తెలుసుకుంటే తర్వాత మాటలకి వ్యాఖ్యానం తక్కువ చేస్తే సరిపోతుంది, అందుకు చెప్పుకుంటున్నాను ఇక్కడ. అలాగే సూర్యంలో ఇన్ని రకాల శక్తిని ప్రకృతి పొందుతుంది, కానీ సూర్యంలో దాగినటువంటి దైవశక్తి ఒకటి ఉంది ఆ కిరణాల్లో. దానిని పొందగలిగేటువంటి శక్తి కొన్నిటికే ఉందిటండి. ఈ శక్తికి పేరు వేదముని యందు గో అని పేరు పెట్టారు, గోరూప కిరణములు. ఎందుకంటే గామారేస్, ఎక్స్రేస్, కాస్మిక్ రేస్ ఇవన్నీ కూడా చెప్పారు. ఇంచుమించు కాస్మిక్ రేస్ అని మాత్రం అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అని ఒక అమెరికన్ భారతీయ వాంగ్మయంపై పరిశోధన చేసి గొప్ప మాట అన్నాడు. కాస్మోస్ మీద అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వైశ్విక చైతన్య శక్తి, ఆ కాస్మోస్ మీద యుగాల క్రితమే పరిపూర్ణమైన ప్రజ్ఞ కలిగినటువంటి జాతి భారత జాతి అని చెప్పాడు మహానుభావుడు. తెలుసుకోండి ఇక్కడ అది కాస్మోస్ మీద ఆధారపడి వచ్చింది మన సంస్కృతి. అందులో సూర్యుని కిరణాల్లోంచి వస్తున్న దైవశక్తిని పొందగలిగేవి కొద్ది ఉన్నాయటండి. నేరుగా పొందగలిగేవి మనకి తెలుస్తున్న వాటిలో రెండు, ఒకటి భూమి, రెండవది ఆవు. ఆ దైవశక్తిని పొందగలిగేవి అంతే కదా. ఆ కిరణాల్లో వచ్చే దైవశక్తిని పొందాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మానవుడు ఎలా పొందుతాడు అంటే మంత్రము ద్వారా, ఉపాసన ద్వారా ఆ కిరణాల్లో ఉన్నటువంటి దైవశక్తిని మానవుడు పొందగలడు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క దాన్ని పొందడానికి ఒక్కొక్క ప్రాసెస్. అందుకు మంత్రము ఆరాధన చేసి ఆ కిరణాల్లో ఉన్న భగవచ్చక్తిని మనం పొందుతాంట. అందుకే ప్రాతకాలంలో సూర్యుని యొక్క స్వరూపాన్ని మనం భావన చేస్తూ మంత్రజపం చేయడం వల్ల ఆ కిరణాల్లో ఉన్న దైవశక్తికి మనకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది తెలుసుకోవాలి. మంత్రం తర్వాత వచ్చేది యంత్రం. అందుకే సూర్యుడికి గుడులు ఉన్నాయి తెలుసా మన భారతదేశంలో, ఎన్ని చోట్ల ఉన్నాయో. ప్రధానంగా సూర్య మందిరం మనకు తెలిసి మన తెలుగునాట శ్రీకాకుళం ప్రాంతంలో హర్షవెల్లి ఉంది, అరసవెల్లి అంటారు. ఇది స్వయంభూమూర్తి. అక్కడ విగ్రహం కూడా అరుణ శిలా విగ్రహం. మొత్తం సూర్యతత్వం అంతా అక్కడ కేంద్రీకృతమైంది. రెండవది కోణార్క్. కోణార్క్లో గుడి ధ్వంసం చేశారండి అని, గుడి కాదు క్షేత్రం. క్షేత్రంలో సూర్యుడు ఉన్నాడు తెలుసుకోవాలి. కోణార్కము స్కాంద పురాణంలో విశేషంగా వర్ణించారు దాని గురించి. ఆదిత్య పురాణంలో కోణ అర్క పేరే చూడండి, కోణ అర్క యాంగులర్గా ఉండేటువంటి సూర్యశక్తిట. అలాగే కాశీక్షేత్రంలో 12 సూర్యక్షేత్రాలు ఉన్నాయి. ఇది ఒక విశేషమైన అంశం. అలాగే రాజస్థాన్లో సూర్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఓషియా అనేటువంటి ప్రాంతంలో ఒక అద్భుతమైన సూర్యాలయం ఉంది. కర్ణాటకలో రమ్యమైన శిల్పంతో కూడినటువంటి సూర్యమందిరం ఉంది. తమిళనాడులో కుంభకోణానికి సమీపంలో సూర్యనారాయణ కోయిల్ అని విశేషంగా ఉన్నది. ఇదే కాకుండా గుజరాత్, గుజరాత్లో మొథేరా అనే ప్రాంతంలో సూర్యాలయం ఉంది. కాశ్మీర్ దేశంలో బోలెడని సూర్యాలయాలు ఉన్నాయండి. ఇప్పుడు కాశ్మీరమే మన దౌనా కాదని డౌట్లో మనమే ఉన్నాం. దుర్మార్గులు ఆక్రమించి ఎన్నో ధ్వంసం చేశారు. ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా సూర్యారాధన ఎలా ఉండేదో తర్వాత తర్వాత మనం తెలుసుకుందాం భగవంతుడు అనుమతించినంత మేరకు. ఇలాంటి సూర్యాలయాలు ఉన్నాయి. అయితే సూర్యుడు ప్రత్యక్షంగా కనబడుతుంటే ఆయనకు ఆలయం ఎందుకండి? ఒక ఆయన అడిగాడు నన్ను ఈ ప్రశ్న. సూర్య యంత్రం చేస్తారు తెలుసు కదా, సూర్య యంత్రం ఒక ప్రక్రియ. శ్రీచక్రం ఎలా ఉంటుందో సూర్య యంత్రం ఉంటుంది. ఒక దేవత అంటూ ఉంటే ఆ దేవతకి మంత్రం, యంత్రం, విగ్రహం మూడు ఉంటాయి. ఇది ఒక సైన్స్ అండి ఇది ఇక్కడ. అందుకు సూర్యుడు అనే వాడికి ఒక మంత్రం ఉంది, ఒక యంత్రం ఉంది. సూర్య యంత్రం వేసి దాని ఎందు మంత్రం చదువుతూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఆరోగ్యాలు బాగుపడడం నేటికి మనం చూస్తున్నాం. సూర్య నమస్కారాలు ఒక ప్రక్రియ. సౌర యాగంలో నమస్కారము యాగము. అంటే సూర్యుడికి మహా ఇష్టం, నమస్కారము అర్ఘ్యం అండి. ఎంతకంటే సులభమైన పని మరొకటి లేదు.